నిండు మనంబు నిబ్జనవ నవ్జనవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు చూడని రెండును రాజులందు విపరీతముగా ఉన విప్రుడోపును ఓపండతిశాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమరింపగన్. బ్రాహ్మణుడు అంటే జ్ఞాని అయినవాడు, మేధావి అయినవాడు, ఏదో కుల బ్రాహ్మణుడు గురించి అని ఇప్పుడు కూడా విశ్వవిద్యాలయ ఆచార్యులందరూ మేధావులు, బ్రాహ్మణుల కింద చదువుకున్నవాడు, విద్యావంతుడు. వాళ్ళ మనసులో ఎలా ఉంటే నిండు నవనీత సమానం, వెన్నపూసలా ఉంటాయి. వాళ్ళకి మనసులో కోపాలు ఉంటాయి. చదువుకున్నారు, శాస్త్రాలు చదువుకున్నారు, ఆధునిక శాస్త్రం, ప్రాచీన శాస్త్రం ఏదైనా చదువుకున్నారు. ఒకసారి వాకు కఠినంగా ఉంటుంది, ఎందుకంటే చికాకెత్తిపోతుంది వాళ్ళకి. అంత జ్ఞానంతో ఉన్న వాళ్ళకి తిక్క ప్రశ్నలు వేసి చెప్పినా వినకుండా, ఎంత చెప్పినా చేయకుండా అంటే ఏమిటిది అనే కోపం వస్తుంది. అది కాసేపు కాబట్టి వాళ్ళు వాళ్ళ కోపాన్ని ఉపసంహరించుకోగలరు. కానీ రాజకీయాలు ఎటువంటివంటే, పూర్వం రాజ్యాలకైనా ఇప్పుడు రాజకీయాలు, రాజకీయాలు ఎటువంటివంటే వాళ్ళు శాపాన్ని కోపాన్ని ఉపసంహరించుకోలేరు. ఎందుకంటే అది పెంచేసుకుంటారు. మళ్ళీ ఎన్నికల్లో నగ్గాలి, మళ్ళీ ఎన్నికల్లో నగ్గాలంటే మనం ఈ పార్టీని విమర్శించాలి. ప్రభుత్వం చేసిన మంచి పనులు కూడా ప్రతిపక్షం విమర్శిస్తుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది. అసలు ప్రతిపక్షం అనేది ప్రభుత్వాన్ని కూలగొట్టడానికే పుట్టింది అన్నట్టుగా వీళ్ళు ఉంటారు. పోని వాళ్ళు అడిగారు, ఇది మంచి విషయం కదా, జవాబు చెబుదాం మనం అని ఉండదు. ఇంకా ప్రజల్లో ప్రభుత్వం పట్ల ద్వేషాన్ని పెంచి మళ్ళీ అధికారానికి రావడం ఎలాగానే తాపత్రయంతో ప్రతిపక్షం. ఆ ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం కోసం మనకి ఎన్నో ఏళ్ల బట్టి విరోధం కలిగిన పార్టీలతో కూడా మనం మమేకం అయిపోదామని ప్రభుత్వం ఇలాగే చూస్తాయి. ఇదే దుర్మార్గపు రాజకీయం అంటే, ఇదే దుర్మార్గపు రాజకీయం అంటారు దీన్ని. కొన్ని ఆశయాలు, ఆలోచనలు, సిద్ధాంతాలు ఏమీ ఉండవు. ఆ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం శత్రువు కూడా వాడిని ఎదిరించడం అంతే. అందుకోసం ఎంత బద్ధ శత్రువులతోనైనా చేతులు కలపడం, ఇది ఈ రకమైన రాజకీయాలు ఉంటాయి. కాబట్టి రాజకీయ నాయకులు ఇప్పుడైనా, రాజులు అప్పుడే, అంత ఇంత దుర్మార్గంగా అప్పుడు లేవు. కానీ వాళ్ళు ఎంతైనా పాపం రాజ్య పరిపాలనలో ఉన్నవాళ్లేగా, ఏదో కొంత మనస్సుకు పట్టకుండా ఉంటుందా ఆ దోషం. అందుకని వెంటనే నీమే అన్నాడు, మేము మామూలు విపరీతం అండి, మాకు మనస్సు నవనీతమై మాట కఠినం కాదండి, మాకు మా రాజకీయాలను బట్టి, మా లౌక్యాలను బట్టి పనులు జరగాలి. కాబట్టి మేము మాటే మెత్తగా మాట్లాడతామండి బాబు, మా మనస్సులో విషం ఉండే అవకాశం ఉంది. అందుకని మీరేం అనుకోవద్దు, నేను శాపాన్ని ఉపసంహరించుకోవాలని మీరు చనిపోవలసింది, అవసరమైతే మళ్ళీ పుడతారని చెప్పేశాడు. అప్పుడు వశిష్ఠుడు, నేను ఉపసంహరించగలను కదా అని చెప్పేసి వెంటనే ఆయన, నువ్వు శరీరం రాలిపోతే రాలిపోవచ్చు, కనురెప్పల రూపంలో మీరు ప్రతి జీవి శరీరంలోనూ ఉంటారు అన్నాడు. అంచేత కనురెప్పల్ని నిమి అంటారు, ఆ రెప్పపాటును నిమిషం అంటారు, ఆ రెప్పపాటు పడనటువంటి దేవతలను అనిమిషులు అంటారు. ఆ మాటలు అడవచ్చు, దేవీ భాగవతం సహా అనేక పురాణాల్లో ఉంటుంది ఈ విషయం. ఆ రకంగా నిమి చక్రవర్తి మళ్ళీ రెప్పల రూపంలో, రెప్పపాటు రూపంలో బతకగలిగాడు. వశిష్ఠుడు మాత్రం శరీరాన్ని కోల్పోయి మళ్ళీ జన్మెత్తవలసి వచ్చింది. తర్వాత ఆయన ఊర్వశీయ గర్భ సంభవుడై పుట్టాడు, ఔర్వశేయుడు అనే మాట వచ్చింది. సద్గురు శివానందమూర్తి గారు రచించినటువంటి మహర్షుల జీవిత చరిత్రలో వశిష్ఠుని కథలో ఈ విషయాలన్నీ ఉంటాయి. ఆసక్తి కలిగిన వాళ్ళు చదువుకోవచ్చు.